దేవుడో గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహాన్ భావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకున్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఏటా సెప్టెంబర్ 5 టీచర్స్ డేగా అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకుందాం. గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవోభవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలను నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సాంప్రదాయంగా వస్తుంది. సెప్టెంబర్ 5 మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే అది గురు పూజోత్సవం రోజన్నమాట. అది భారత 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. 1962 భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణ వద్ద కొంతమంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణన్ను కోరారు. అందుకు సమాధానంగా ఆయన ప్రత్యేకంగా తన పుట్టినరోజు జరపడానికి బదులుగా సెప్టెంబర్ 5 టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ రోజును భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించలేదు. ఆ రోజున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు గురు పూజోత్సవాలు కూడా చేస్తున్నారు. ఆ రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తారు. కానీ రోజువారీ బోధనలు, కార్యక్రమాలు కాకుండా పాఠశాలల్లో ఉత్సవాలు జరుగుతాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారాలు కూడా ఎత్తుతారు. ఉపాధ్యాయుల పాత్ర పోషించి తమ పాఠశాల ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపుదిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు. అందువలన ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం దేశాన్ని గౌరవించడం, సత్కరించడం వంటిది. అంటే ఉపాధ్యాయులను గౌరవిస్తే మన దేశాన్ని గౌరవించినట్టే అని అర్థం. మరి ఆ గురు పూజోత్సవం చేయడానికి కారణమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888 మద్రాసుకు 40 మైళ్ళ దూరంలోని తిరుత్తణిలో జన్మించారు. ఆయన తండ్రి వీరాస్వామయ్య, తల్లి సీతమ్మ. ఆయన తండ్రి ఒక జమీందారీలో తహసీల్దార్. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగ చోట్ల చదివి ఎంఏ పట్టా పొందారు రాధాకృష్ణన్. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయన. విద్యార్థిగా ఉన్నప్పుడు మనస్తత్వ శాస్త్రంపై చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించేవి. 21 సంవత్సరాలైన దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతన్ని ప్రొఫెసర్గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్లు కోరారు. కలకత్తా వెళ్లాలని నిశ్చయించుకున్నారు రాధాకృష్ణన్. ఆయన ఇంటి ముందు గుర్రబండి సిద్ధంగా ఉంది. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పడానికై విద్యార్థులు ఆయన ఇంటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను వదిలించారు. రైల్వే స్టేషన్ దాకా బండిని తామే లాక్కొని వెళ్ళారు. అది విద్యార్థులకు ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమకు సంకేతం. విద్యార్థుల భక్తి శ్రద్ధలను గమనించిన రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది గురు శిష్యుల హృదయానుబంధం. ఆ ప్రేమానుబంధం ఈనాడు అంతగా కానరాదు. చూడండి, ఆయన గుర్రపు బండిని ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మోసారట. అంటే ఎంత గౌరవాన్ని ఇచ్చారో చూడండి ఆయనకు ఉపాధ్యాయుడిగా. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్నప్పుడు ఆయన భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథం రాశారు.
ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకున్నది. మీరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకొని ఉంటే మీకు మరింత గొప్ప పేరు వచ్చేది అన్నాడు ఒక మిత్రుడు. అందుకు బదులుగా డాక్టర్ రాధాకృష్ణన్, నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను కానీ విద్యార్థిగా మాత్రం వెళ్ళను అన్నాడు. అలా అన్న 6 ఏళ్ల తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలు ఇచ్చేందుకు వెళ్ళారు. ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికాలలో పలు చోట్ల ఉపన్యాసములు ఇచ్చి మాతృదేశం వచ్చారు. 1931 డాక్టర్ సిఆర్ రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అప్పట్లో డాక్టర్ రాధాకృష్ణన్ గారి పిలుపును అనుసరించి ప్రొఫెసర్ హిరెన్ ముఖర్జీ, హుమయన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా చేరారు. 1931 రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవ అధ్యక్షులుగా నియమింపబడ్డారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు. 1946 ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1949 భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దానికి అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. తర్వాత ఈయన రచనలు తీసుకున్నట్లయితే ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ స్టోరీ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వంటి చాలా గొప్ప గ్రంథాలు రచించారు. 1962 బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి పదవి నుండి విరమించుకున్నారు. వారి తర్వాత రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతిగా మారారు. ఆయన 5 ఏళ్ల కాలంలో ఎన్నో దేశాలు పర్యటించారు. అసమానమైన వాగ్ధాటితో ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రాలపై చేసిన ఉపన్యాసాలు అన్ని దేశాల వారిని ఆశ్చర్యపరిచాయి. రాధాకృష్ణన్ మానవ జీవితంలో మంచిని పెంచాలని, ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లోని మమతానురాగాలను పెంచుటకు ప్రపంచం కృషి చేయాలని చెప్పారు. అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాలని శాంతిని పెంచాలి అన్నారు. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు వారిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969 భారత ప్రభుత్వం వారిని భారతరత్నతో సత్కరించింది. 1975 టెంపుల్టన్ బహుమతి ద్వారా లభించిన $96,000 మొత్తాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. డాక్టర్ రాధాకృష్ణ గారు డాక్టర్ కేఎం మున్షి గారితో కలిసి భారతీయ విద్యాభవన్ను స్థాపించారు. మహామేధావిగా, గొప్ప వ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా ప్రపంచ దేశాల మన్ననలందుకున్న డాక్టర్ రాధాకృష్ణన్ భారతీయ మహర్షులకు ఒక చెందినవారు. రాష్ట్రపతి పదవి విరమణ చేసిన తర్వాత 1967 ఆయన చివరి రోజు వరకు కూడా మద్రాసులోని తమ భవనంలో తాత్విక చింతన చేస్తూ జీవించారు. 17 ఏప్రిల్ 1975 ఆయన పరమపదించారు. ఆచార్యునిగా ఆయన్ను గుర్తించిన భారతదేశం రాధాకృష్ణన్ జన్మదినమును ఉపాధ్యాయ దినంగా దేశమంతా ప్రతి ఏటా జరుపుకోవాలని భావించింది. అదేవిధంగా మనం ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడానికి సిద్ధపడదాం.